చాలా సంవత్సరాల నుంచి ఇండియన్ క్రికెట్ టీమ్ కి చాలా మంది ప్లేయర్స్ వాళ్ళ సేవలను అందిస్తూ వచ్చారు అందరూ కూడా చాలా డెడికేటెడ్ గా ఇండియాకి క్రికెట్ ఆడి గొప్ప విజయాలను అందించిన విషయం మనకు తెలిసింది అయితే ఇప్పటివరకు ఇండియాకి రెండు సార్లు మాత్రమే వరల్డ్ కప్ వచ్చింది అది కూడా 1983 లో కపిల్ దేవ్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఒకసారి వస్తే ధోని సారథ్యంలో 2011 లో మరోసారి వచ్చింది ఇన్ని సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్న ఇండియా టీం కి కేవలం రెండు సార్లు మాత్రమే వరల్డ్ కప్ రావడం అనేది నిజంగా చాలా బాధను కలిగించే విషయం అనే చెప్పాలి అయితే 2011 లో వరల్డ్ కప్ వచ్చినప్పుడు టీం ఎంత స్ట్రాంగ్ గా అయితే ఉందో ఇప్పుడు కూడా మన ఇండియా టీం అంత స్ట్రాంగ్ గా ఉందా లేదా అనే విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందాం ధోని సారథ్యంలో ఉన్న టీం లో సెహ్వాగ్ సచిన్ టెండూల్కర్ గౌతమ్ గంభీర్ యువరాజ్ సింగ్ లాంటి దిగ్గజ బ్యాట్స్మెన్స్ ఉన్నారు అలాగే జహీర్ ఖాన్ ప్రవీణ్ కుమార్ ఆశిష్ నెహ్రా లాంటి మంచి బౌలర్లు కూడా ఉన్నారు వీళ్ళందరితో ధోని అప్పుడు ఇండియా టీం కి వరల్డ్ కప్ తీసుకొచ్చి పెట్టాడు అయితే ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో మన ఇండియా టీం అంత స్ట్రాంగ్ గా ఉందా ధోని ఎలాగైతే ఇండియాకి కప్ తెచ్చాడో ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఇండియాకి కప్ తీసుకురాగలడ అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటికే ఇండియా ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఇండియా టీం ని గెలిపించలేకపోయాడు ఇక వరల్డ్ కప్ లో కూడా ఏదైనా మ్యాజిక్ చేయగలడా అనేది చూడాలి ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్సీ మీద చాలా రకాల విమర్శలు కూడా వస్తున్నాయి వరల్డ్ కప్ కొట్టి ఆ విమర్శలకు చెక్ పెట్టగలడా అనేది చూడాలి ఇక ఒక్కసారి వరల్డ్ కప్ కి ఆడబోయే స్క్వాడ్ ని ఇంకా సెలెక్ట్ చేయనప్పటికీ మన అంచనా ప్రకారం ఒక్కసారి చూసుకుంటే ఓపెనర్ గా రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ ఉంటారు అలాగే థర్డ్ ప్లేస్ లో కోహ్లీ వస్తాడు ఇక ఫోర్త్ లో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు అలాగే ఫిఫ్త్ పొజిషన్ కోసం రహానే ఉన్నాడు ఇక సిక్స్త్ పొజిషన్ లో హార్దిక్ పాండ్యా ఉన్నాడు సెవెన్త్ పొజిషన్ లో రవీంద్ర జడేజా నెంబర్ ఎయిట్ ప్లేయర్ గా అక్షర్ పటేల్ నెంబర్ నైన్ లో మహమ్మద్ షమి నెంబర్ టెన్ లో మహమ్మద్ సిరాజ్ నెంబర్ 11 లో అర్షదీప్ సింగ్ ఉంటారు అని అనుకుంటున్నాం అయితే వీళ్ళందరూ కూడా మంచి టీమ్ స్పిరిట్ తో ఆడితేనే ఇండియాకి గెలుపు అనేది వస్తుంది లేకపోతే ఇండియా గెలవడం చాలా కష్టం అవుతుంది ఇక 2011వ సంవత్సరంలో వరల్డ్ కప్ ఆడిన టీమ్ కి ఇప్పుడు టీమ్ కి మధ్య ఉన్న తేడా ఏంటంటే అప్పుడు ఉన్న టీమ్ లో ప్రతి ప్లేయర్ కూడా మంచి అనుభవం ఉన్న ప్లేయర్లు అలాగే మ్యాచ్ జరుగుతున్న ప్రతి సిచ్యువేషన్ లో మ్యాచ్ ఎలా ఉన్నా కూడా ప్రతి స్టేజ్ లో ప్రెజర్ ని కంట్రోల్ చేస్తూ ఆడే ప్లేయర్స్ అప్పుడు చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు ఒక రోహిత్ శర్మ కోహ్లీని మినహాయిస్తే మిగతా వాళ్ళెవ్వరికీ వరల్డ్ కప్ ఆడిన అనుభవం లేదు అలాగే రోహిత్ శర్మ కోహ్లీ ఇద్దరు కూడా ప్రెజర్ ని తట్టుకోలేరు అందుకే ఈ టీమ్ కి రహానే లాంటి వాడైతే ఆ ప్రెజర్ లో కూడా తనకున్న అనుభవంతో బాగా ఆడుతాడు అయితే రహానే లాంటి ప్లేయర్స్ కూడా ఇప్పుడు ఉన్న టీంలో తను ఒక్కడే ఉండడం టీంకి చాలా వరకు మైనస్ అవుతుంది అయితే ఇప్పుడు బీసీసీఐ తప్పకుండా రహానేని సెలెక్ట్ చేయాలి లేకపోతే మాత్రం ఆ మిడిల్ ఆర్డర్ లో ప్రెజర్ని తట్టుకుని ఆడగలిగే ప్లేయర్స్ లేరు కాబట్టి తప్పకుండా రహానేని సెలెక్ట్ చేయాలి లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ లో అంబటి రాయుడుని సెలెక్ట్ చేసి ఉంటే న్యూజిలాండ్ మీద ఆడిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియా గెలిచేది అని అప్పట్లో బీసీసీఐ మీద చాలా విమర్శలు వచ్చాయి అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు చేయకుండా ఉండగలిగితేనే ఇప్పుడు మనకు కప్ వచ్చేది దీన్ని బట్టి మన ఇండియాకి కప్ అనేది బీసీసీఐ సెలెక్ట్ చేసిన టీం మీద డిపెండ్ అయి ఉంటుందని తెలుస్తుంది మన ఇండియా టీం ఈసారైనా వరల్డ్ కప్ కొడుతుందా లేదా అనేది చూడాలి ఇక ఈ వీడియోలో మేము చెప్పినట్టుగా 2011 నాటి టీం కి ఇప్పుడున్న టీం కి మధ్య తేడా ఏంటో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.